అంటే నేను ముందు తెల రామకృష్ణ దాంట్లో భటురిని అడగడం బటురు చేత అడిగిస్తారు ఎష్ట దిగజాలు తెల రామకృష్ణని కొంచెం యూధం దోమగుతుకు చూసాను అంటే ఒక ఎనుగులు గుప్పు దోమ గొంతులోకి వెళ్ళి ఇరుక్కునే అలా ఇరుక్కుంటే అంటే తిడతాడు ఏదో భజ్జంపాడి గంజాయి తాగి తురకల సంజాతం చేత కళ్ళు చప్పుకున్నావా ఏదో కొడక కొంచెం యూదమ్ ఎలా ఎట్లా కొంచెం యూదము దోమగుచ్చుకు వచ్చానని అదే మళ్ళీ కృష్ణదేవిరాలు ఉడితే ఇదే సమస్య నీకు ఇస్తున్నా పూరించమంటే రంజన చెడి పాండవులు హరిభంజనులై విరటు పాలయ్యకటా సంజయ విధి నేమందురు కుంజు యూతమ్ము దోమ గుత్తం గురించి అని అప్పుడు నాన్నగారు అంటే శబా అని నీ తలకి రెండు వైపులా పొందినయా అంటాడు అదే అక్కడ స్టార్ట్ ఇన్ ట్రావెలింగ్ ఆ ట్రావెలింగ్ తర్వాత నేను టాప్ హీరో అడితాను అఫ్ కోర్స్ నాన్నగారు చాలా సినిమా ఆ తర్వాత టాప్ నేను ఒకనొక సన్నివేశంలో కృష్ణారెడ్డి గారు బాగా దాన్ని పెట్టారు సిని సినిమాలు పెట్టుకుందాం అనుకుంటాడు అక్కడ కలుద్దాం అనంటే నర్తన్సార్లు ఎలాగైతే ద్రౌపది వెళ్ళి కలుస్తుంది ఇప్పుడు వెళ్ళతాడు మారువేషం నేను మారువేషలో అడికి రహం నీ కాలు తొక్కడం ఇది అది నేను కలిసి వచ్చినాయి సార్ పైగా ఈ పండక్కి స్పెషల్ విజయదశమికి సాన సినిమాకి కూడా ఒక చిన్న కలెక్షన్ ఉంది సార్ నరతశాలలో నాన్నగారు షమి వృక్షం దగ్గర పైన అస్త్రాలు ఉన్నాయి పాండవులు దాచిపెట్టారు పైకెక్కి తీయమంటారు ఉత్తర్ కుమార్ అమ్మో నా భయం వస్తాను చూస్తే పాము సర్పం సర్పం అంటాడు అప్పుడు అంటాడు నాన్నగారు నేడు దశమి విజయదశమి నేడు ఏ కార్యం ప్రారంభించినా విజయం తప్పకుండా వరిస్తుందని సో అది అన్ని ఎందుకో ఇప్పుడు నాకు అనిపించింది అన్ని అలా కుదిరే సార్ కదా అంటే అనుకుని చేసినవి కాదు కానీ కరెక్ట్ గా విజయదశమి రోజే రిలీజ్ అవడము ప్రేక్షకులకు నచ్చడము ఇంత ప్రేక్షకాదరణ పొందడము సో చాలా చాలా సంతోషం పైగా ఇంకొక విషయం ఏంటంటే సార్ సౌందర్య గారి అభిమానులు అందరికీ కూడా తెరపై చూసే అవకాశం కల్పించారు మీరు నేను ఇప్పుడు నమ్ముతాను ఏంటంటే ఒకటి కళాకారులకు మరణం లేదు కలకు అంతి దివికి వాళ్ళని తీసుకొచ్చి వాడు మళ్ళీ ప్రేక్షకులకి డిఫరెంట్ అంటే ఆర్టిస్ట్ అనేది ఎనీ ఆర్టిస్ట్ కెన్ యాక్ట్ అండి నా 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 దృష్టిలో నా అనుభవంలో ఎవరి చేత యాక్ట్ చేయించవచ్చు ఒక ఆర్టిస్ట్ కాని వాడి చేత యాక్ట్ చేయి రోడ్డు మీద వాడి చేత తీసుకొచ్చి బ్రహ్మాండంగా అతని చేత నటింపు చేయచ్చు అతనికి బ్రహ్మాండ పేరు ప్రఖ్యాతలు తీసుకురావచ్చు హౌ యు డీల్ విత్ దెమ్ ఎలా అది నాన్నత గురించి నేర్చుకుంది ఒకటేంటంటే ఫస్ట్ ఆర్టిస్ట్కి మర్యాద సెకండు అతను ఎలా చెప్పి మనం అతని నుంచి మనం అతని టాలెంట్ అని రాబెట్టుకోవడం ఇది చాలా ఈజీ ఇవన్నీ జనరల్ ఇండస్ట్రీలో చాలా కాంప్లికేట్ చేసి చేస్తారు కానీ నా దృష్టిలో ఇప్పుడు ఈ సినిమా ఉంది ఈ రెండు సీన్లు పది రోజులు అనుకుంటా తీసుకున్నాను డేట్స్ అందరి దగ్గర ఆర్టిస్టుల దగ్గర సౌందర్య గారి దగ్గర శ్రీహరి గారి దగ్గర శరద్బాబు గారి దగ్గర మిగతా ఆర్టిస్టులు అందరి దగ్గర కూడా ఐదు రోజులు అయిపోయింది షూటింగ్ చేస్తారా సార్ రెండు రెండు ఐదు రోజులు అయిపోయింది రెండు సీన్లు పంపించేశాను వాళ్ళందరూ షాకు అంటే ముందు వాళ్ళు క్యారెక్టర్ తీసుకెళ్ళా వాడిని ఆ పరకాయ ప్రవేశం చేయించాను ముందు వాడిని చేయించి వదిలేసరికి ఐదు రోజులు మీకు ఎవరు ఎవరు అవకాశం మీ ఇంట్లో గడుపుకోవడానికి ఎంత పండగ ఉన్నా కూడా షూటింగ్ పెట్టుకునే రోజులు అంత కమర్షియల్ ఇండస్ట్రీ వాడికి దయా ఏముండదు మీకు తెలుసు మీరు ఆటిస్తే దయా ఏదో కానీ ఏమి ఉండదు షూటింగ్ పండగలు పడినట్టు కూడా షూటింగ్ పెట్టుకుందాం అనే రకం కాదు నేను ఐదు రోజుల ముందు ఫినిష్ చేసి వెళ్ళిపోండి మిగతా ఐదు రోజులు మీరు హ్యాపీగా ఇంట్లో మీ కుటుంబ సభ్యులతో గడపండి మనుషుల్లాగా జీవించండి అంటే చెప్పే కదా యాక్టింగ్ ఇస్ నాట్ షౌటింగ్ క్రయింగ్ ఆర్ గివింగ్ ఏ లా ఐదు రోజులు మీరు ఆ క్యారెక్టర్స్ వచ్చి బయటకు వచ్చేయండి మనుషుల్లాగా బతుకుతాం అందుకే నేను ఎప్పుడు నా దాంతో ఓపెన్ బుక్ అని చెప్తాను నేను ఎప్పుడు మనుషులాగే బతుకుతాను నేను స్టార్ లాగా ఐ ఐఎమ్ స్టార్ ఐమ్ నాట్ ఎన్ ఆర్టిస్ట్ బట్ నెవర్ ఐ బిహేవ్ స్టార్ ఆర్ నెవర్ నేను మళ్ళీ మామూలుగా వచ్చేస్తాను అంటే వచ్చేయడం కాదు నా నా తత్వం అటువంటిదే అలాగే నాకు వ్యాపకాలు ఉన్నాయి మూడు